అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఛానల్స్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు కావస్తోందండి. మామ్ అండ్ మీ టాక్స్, తర్వాత కొద్ది నెలలకి అమ్మ మాట, ఈ 2 ఛానల్స్ స్టార్ట్ చేసి మీ అందరి ఆదరాభిమానాలను పొందటం జరిగింది. అలాగే రీసెంట్గా సోషియో అవార్డు కూడా పొందిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఒక యూట్యూబర్గా నేను మారినందుకు చాలా ఆనందపడ్డాను, చాలా గర్వపడ్డాను అని కూడా చెప్పచ్చు. నిన్న ఒక విషయం జరిగిందండి. అది యూట్యూబ్లో చూసిన తర్వాత నేను ఒక యూట్యూబర్ని అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నానండి. ఎందుకంటే మనం ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ డిపార్ట్మెంట్లో ఏదన్నా అవకతవకలు కానీ, ఏదన్నా మరొకటి కానీ ఏదన్నా జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్లో హెడ్స్ కానీ, దానికి సంబంధించిన ఇతరత్ర ఉద్యోగులు కానీ ఏం చెప్తూ ఉంటారు, మేము ఇందులో వర్క్ చేస్తున్నందుకు, ఆ సంఘటన జరిగినందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాము అని చెప్తారు. అదేవిధంగా యూట్యూబ్లో జరిగిన ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని చూసి నేను యూట్యూబర్ని ఎందుకయ్యానా అని చెప్పి చాలా బాధపడ్డాను, సిగ్గుపడ్డానండి. ఈ మధ్య కొత్తగా రోస్టెడ్ వీడియోస్ అని వస్తున్నాయి. అవేం లేదండి, ఏమన్నా వీడియోస్లో రోస్ట్ చేసి, అంటే మనలో ఉన్న అసహ్యమైన ఆలోచనలన్నీ కలిపి ఆ వీడియోకి ఆపాదించి వీళ్ళు వాగుతూ ఉంటారన్నమాట, వాటిని రోస్టెడ్ వీడియోస్ అంటారు. అవి శృతిమించి బూతుల్లోకి దిగిపోయినాయి, అసహ్యకరమైన బూతులు. అసలు ఓపెన్ చేస్తే మనం వినలేమన్నమాట, రామరామ మీరెందుకు వింటున్నారండి అని అనొచ్చు. నా వృత్తి ధర్మంగా నేను ఛానల్స్ అన్నీ చూస్తూ ఉంటానండి, ర్యాండమ్గా మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ చూసుకుంటాను, అలాంటప్పుడు నా ఒక్క వీడియోసే రావు కదండి, అన్నీ ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. మొన్న అవార్డు ఫంక్షన్లో కూడా మీరు గమనించుంటారు, నేను ప్రతి ఒక్కళ్ళ వీడియోస్ చూస్తానండి అని చెప్పాను. అది అబద్ధం ఏం కాదండి, నిజమే, చాలా మటుకు చూస్తూ ఉంటాను. కానీ అందరికీ కాదనుకోండి, అంటే మనకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే అలా చూసే క్రమంలో ఈ రోస్టెడ్ వీడియోస్, వరస్ట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఆడవాళ్ళండి, అసలు నోరిప్పితే పచ్చిభూతులు అన్నమాట. నేను ఎప్పుడు మన వీడియోస్లో ప్రస్తావించలా, ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే నా పంథ, నా వీడియో చూసి సంతోషపడాలి, నా వీడియో చూసి ఆనందపడాలి, నా వీడియో చూసి ప్రశాంతంగా ఉండాలి. ఒక సినిమాకి వెళ్తామండి, 500 రూపాయల టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్తాం, 3 గంటల సేపు అలా సీట్లో కూర్చుని దాన్ని భరించి బయటకు వస్తాం. ఎందుకండి, కొంచెం రిలాక్సేషన్ కోసం, కొద్దిగా రిలీఫ్ కోసం కదా. మేము రోజుకో సినిమా తీస్తాం, రోజుకో సినిమానేనండి, రోజుకో వీడియో మీన్స్ రోజుకో సినిమా. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చూపించే మా వీడియోలో మీకు ఆ ప్రశాంతత దొరకాలి, అన్నీ మర్చిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి. అంతో ఇంతో ఒక మంచి మాట లేదా లైఫ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్, ఇలాంటి సందర్భాలన్నీ వస్తూ ఉంటాయి. అవి నేను ఎదుర్కొన్నాయి, నేను ఎలా ఎదుర్కొన్నాను, ఇటువంటివన్నీ చెబుతూ ఉంటాను. ఎవరిని నొప్పించడం లేదా ఫలానా వాళ్ళు ఇలా చేశారు అని అంటాం కానీ ఇటువంటివన్నీ అసలు నేను పెట్టుకోలేదు. ఎందుకంటే నేను కానీ సంధి కానీ ఇద్దరం వీడియోస్ చేసేటప్పుడు నెగిటివ్ జోలికి మనం వెళ్ళొద్దు, నెగిటివ్ని మనం స్ప్రెడ్ చేయొద్దు అని అనుకున్నాం. ఆ విధంగానే 4 ఏళ్ల నుంచి ఒక్కరోజు కూడా విడవకుండా వీడియోస్ చేస్తూ ఉన్నాం కదండి. మీరందరూ కూడా ఆదరించారు, ఎంతో ప్రేమిస్తున్నారు సంధ్యని, నన్ను, మా కుటుంబాన్ని, సంధ్య కుటుంబాన్ని, అందరినీ ఎంతో ప్రేమిస్తున్నారు. పిలిచే అవార్డు కూడా సోషియో వుడ్ వారు ఇచ్చారు. నిన్న జరిగిన సందర్భానికి కొంచెం సిగ్గుపడ్డాను అని చెప్తున్నాను. ఎందుకంటే 2 కారణాలండి. ఒకటి, ఆ సందర్భం అది అంత చెడ్డ సందర్భం, ఆ చెడ్డగా ఉన్న వీడియో, అలాంటి ఒక యూట్యూబ్లో నేను కూడా ఉన్నందుకు సిగ్గుపడ్డాను. అలానే సిగ్గుపడ్డ మరొక విషయం ఏంటంటే, నేను ఎప్పుడు నెగిటివ్ని స్ప్రెడ్ చేయను అని చెప్పి నెగిటివ్ అన్నది నేను ప్రస్తావించను. సమాజంలో నానా రకాలు జరుగుతూ ఉంటాయండి, అవన్నీ మన డ్యూటీ కాదు, మనం ప్రస్తావించకూడదు అని అనుకున్నాను ఇన్నాళ్ళు. కానీ ఒక అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మీరు, మాలాంటి వారికి స్ఫూర్తి అండి అని స్టేజ్ మీద నన్ను పొగిడారండి. ఏ ఒక్కరిని ఆ వర్డ్ ఇంకెవ్వరికి ఉపయోగించలేదు. మీరు మొత్తం అందరు పెట్టిన ఛానల్స్ పెట్టినవన్నీ కూడా చూసుంటారు కదా, అంటే అంతో ఇంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న నాలాంటి వాళ్ళు కూడా చెడు గురించి మాట్లాడకపోవటం ఎంత మటుకు సబబు అని అనిపించింది.
అంటే సమాజంలో 190 సమస్యలు, 190 చెడులు జరుగుతుంటాయి. అవన్నీ కూడా కాదండి. ఒక 4 ఏళ్ల పాప తండ్రితో ఆడుకునే విధానాన్ని వాళ్ళ చెత్త దృష్టితో, ఒక అసహ్యకరమైన దృష్టితో చూసి ఒక 3 స్నేహితులు దాని గురించి ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్, ఒక అసహ్యకరమైన అశ్లీలమైన భాషతో మాట్లాడుకుని వీడియో పెట్టారు. ఇది ఎంత మటుకు సమంజసం అండి? మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా? మన ఇంట్లో ఆడపిల్లలు, బిడ్డలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, ముతకవాళ్ళు అందరూ ఉన్నారా లేదా అండి? చదువు వచ్చిన వారు ఉన్నారు, చదువు రాని వారు ఉన్నారు. ఇటువంటి వీడియోస్ ఎలా ప్రభావితం చేస్తాయండి ఎదుటి వాళ్ళని? పోనీ అబ్బో అలాంటివి మనం చూడకూడదు అనేటప్పుడు మనం ఏమన్నా వెళ్ళి చూస్తాం ఏంటండి? అవి వస్తూ ఉంటాయి యూట్యూబ్లో, వీడియోస్ అలా వస్తూ ఉంటాయి, మనకు తెలియదు కదా ఏంటి తెలియదు అని చూస్తాం. పిల్లలు ఇప్పుడు పిల్లలందరూ చదువులకు సంబంధించి ఫోన్లు ఉంటున్నాయండి అందరి చేతుల్లోనూ. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ఫోనుల్లోనే కదా. ఇవి ఎలా కట్టడి చేయాలి? యూట్యూబ్ కట్టడి చేయాలి. యూట్యూబ్ తప్పలేదండి, ఎందుకంటే వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, ఆ నిబంధనల ప్రకారమే వీడియోస్ చేయాలి. కాకపోతే ఈ తెలుగు వర్డ్స్ ఇటువంటి ఇవన్నీ బాగా విపరీతమైన తెలివితేటలు కదండి మన వాళ్ళకి. ఈ చెత్తనంతా మన మీద రుద్దటానికి విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. ఆ విపరీతమైన తెలివితేటలతో ఈ అబ్యూజ్డ్ లాంగ్వేజ్, చెత్త లాంగ్వేజ్, వాళ్ళ అసహ్యకరమైన ఆలోచనలు, ఈ ఒక్క వర్డ్ చాలండి. వాళ్ళు ఏ దృష్టితో చూస్తున్నారు? ఒక 4 ఏళ్ల పాపని, తండ్రిని ఏ దృష్టితో ఎంత అసహ్యంగా చూస్తున్నారు అనేది వాళ్ళు చక్కగా వీడియో తీసి ప్రసారం చేశారండి. అసలు అది చూస్తే మామూలుగా కడుపు రాగలదన్నమాట. ఎప్పట్లా అయితే తిట్టుకుని ఇంట్లో మేము ప్రతిదీ మాట్లాడుకుంటామండి, ఇంట్లో ఫోనులో పిల్లలతోటి మేము అన్నీ షేర్ చేసుకుంటాం, మాట్లాడుకుని ఊరుకుంటాం. కానీ వీడియోస్లో ఎప్పుడూ నేను ప్రస్తావించను, ఎందుకంటే నెగిటివ్ జోలికి వెళ్తే నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి. కానీ ఇటువంటి దాని గురించి కూడా నేను మాట్లాడలేదనుకోండి, నేను ఇంకా స్ఫూర్తినిచ్చేది ఏముందండి? స్ఫూర్తి అనేది అన్నిటికీ సంబంధించి ఉండాలి కదా, ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో మాత్రమండి. ఎవరన్నా చెడ్డ మాటలు మాట్లాడినా, చెడుగా ఏమన్నా వీడియోస్ పెట్టినా అసలు మనం ఎవరూ ఉపేక్షించకూడదండి. ఫస్ట్ సాయి ధర్మ తేజ్ బాగా రెస్పాండ్ అయ్యారండి, హీరో సాయి ధర్మ తేజ్. ఆయన వెంటనే ట్విట్టర్లో అన్నిటిలో స్పీడ్గా రెస్పాండ్ అవ్వటమే కాదు, ఆ వీడియో గురించి, ఆ చెడ్డ వీడియో గురించి అందరికీ కూడా ట్విట్టర్లో ఏంటి మెయిల్స్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ఆంధ్ర గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, డీజీపీలు, ఐజీలు, ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో సైబర్ క్రైమ్ కింద అది బుక్ చేసి, అలాగా ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. సెలబ్రిటీ స్పందిస్తే మొత్తం కదులుతుందండి. మనలాంటి వాళ్ళం ఎంతమంది మాట్లాడినా మనం ఓకే వాగటం అరవటం ఇదే అవుతుంది. కానీ కరెక్ట్ వాళ్ళు, సెలబ్రిటీలు స్పందిస్తే కరెక్ట్గా కదులుతారు. అలానే స్పందించడం నా బాధ్యతగా నేను తీసుకున్నాను. ఇన్నాళ్ళు నేను అనుకున్నది ఇదేనండి, నెగిటివ్ది ఎందుకులే మాట్లాడకూడదు అని అనుకున్నాను. కానీ సామాజిక బాధ్యతగా స్వీకరించే కొన్ని అంశాల్లో అన్న నోరు విప్పలేదనుకోండి. ఒక చోట నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఓకే, నా ఎదురుగుండా ఒక దారుణం జరుగుతుంది, నాకు సంబంధం లేదు, నాది కాదు ఆ విషయం అని పక్క నుంచి వెళ్ళిపోగలమా అండి? లేదు కదా, ఈవేళ జరిగింది, అదే ఇంతకుముందు చాలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఆ విషయం పెద్దదవటం ఎందుకు అంటే సెలబ్రిటీలు వీళ్ళందరూ కల్పించుకోవటం వల్ల, గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళటం వల్ల ఇదంతా పెద్దగా అవటం వల్ల మన నోటీసులోకి కూడా వచ్చింది, మన యూట్యూబ్లోకి కూడా వచ్చింది. మీరు చూడాలనుకుంటే చూడండి, సాయి ధర్మ తేజ్ కాంట్రవర్సీ అని కొడితే వచ్చేసేస్తుంది. 2 రోజుల నుంచి ఇదే హల్చల్ చేస్తుంది యూట్యూబ్లో. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఏమండి, ఫస్ట్ నేను చెప్పేది మన ఫ్యామిలీ అందరికీ, పిల్లల వీడియోస్ కూడా మనం ఎవరం అప్లోడ్ చేయకూడదని నాకు అర్థమవుతుందండి. ఏంటండి అది? ఒక తండ్రి ఒక చిన్న పాపని ఒక బెల్ట్ తీసి ఉయ్యాల ఊపే ఒక చిన్న వీడియో, దానికి ఇంత అసహ్యాన్ని, అశుద్ధాన్ని దాని మీద వేస్తారు అని చెప్పి, అంటే రోస్ట్ అనే పేరుతో ఒక అసహ్యాన్ని, అశుద్ధాన్ని చేత్తో పట్టుకుని ఉంటారా అండి రెడీగా విసిరేయటానికి వీలుగా? కొంచెమన్నా ఇంగితం, కొంచెమన్నా మానవత్వం ఏమన్నా ఉందా అండి? అసలు ఏమండి, యూట్యూబ్ ఉన్నంత మాత్రాన పెద్ద తోపులా, తురుములా, ఏదైనా వాగేయొచ్చా, ఏ చెత్త అయినా స్ప్రెడ్ చేసేయొచ్చా? ఎవరిచ్చారండి ఈ స్వేచ్ఛని వీళ్ళకి? ఇప్పుడు సోషల్ మీడియా మీద ఒక స్టేజ్ మీద నేను ఉన్నాను కాబట్టి నేను నా తోటి యూట్యూబర్స్ అందరికీ కూడా చెప్పేది ఒకే విషయం అండి, మనల్ని చూసి అంతో ఇంతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు,
అంటే సామాజిక బాధ్యత మన మీద ఉంది. అటువంటప్పుడు మనం చెడుని ప్రబోధించకూడదు, చెడుని స్ప్రెడ్ చేయకూడదు. ఇన్ కేసు ఏమన్నా బూతులతో కానీ లేదా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కానీ లేదా ఏమన్నా చెత్త పదార్థాలు ఇవన్నీ ఉపయోగించి వీడియోస్ చేస్తుంటే దయచేసి అటువంటి వీడియోస్ అన్ని డిలీట్ చేసేయండి. ఇక ముందు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ కొంపల్లో మీరు ఎలా అన్నా చావండి, కరెక్ట్ వర్డ్ అండి ఇది. మీ ఇళ్లలో మీరు ఎలా అయినా చచ్చిపోండి, కానీ సమాజం మీద రుద్దకండి. ఇటువంటి మనకి గౌరవం ఇస్తున్నారు, మన వీడియో చూస్తున్నారు, మనకి 4 పైసలు ఇస్తున్నారు. మనం ఇదేనా అండి మనం చెప్పేది సమాజానికి? సమాజం వరకు కాదండి, ఒక వీడియో పెట్టాము అంటే ప్రపంచం అంతా చక్కర్లు కొడుతోందండి. మన భారతీయులు ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారండి, ఎక్కడెక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చదవటానికి వెళ్తున్నారు? అక్కడ వాళ్ళు ఈ వీడియోస్ చూసారనుకోండి, మనదింత చెత్త సంస్కృతి అని చెప్పి ఓ ముద్ర పడుతుంది కదా. మన వాళ్ళని గౌరవంగా చూస్తారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం చేసే ఒక వెకిలి చేష్ట, ఒక చండాలం మొత్తం దేశ ప్రజలందరి మీద ముద్ర వేస్తుందండి. నేను చెప్పేది తప్పు కావచ్చు, నా ఆవేదన మీకు అతిగా అనిపించవచ్చు, తప్పై ఉండొచ్చు. పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి తల విదిలించి ఆలోచిస్తే అర్థమైపోతుంది. మీరు ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. నేను వాళ్ళ పేర్లు గీర్లు ఛానల్స్ నేను ప్రస్తావించను, అది మనకు అనవసరం. మీరు చూడాలంటే అందులోకి వెళ్ళి చూడండి, పర్లేదు. ఇది ఎక్కడే అన్యాయం అండి. దీని మీద ప్రభుత్వాలు స్పందించాలి, మనం కూడా స్పందించాలి. ఇన్నాళ్ళు నేను అనుకునే విషయం, నెగిటివ్ని జోలికి వెళ్ళొద్దు, నెగిటివ్ని స్ప్రెడ్ చేయకూడదు అనుకునే విషయాన్ని పక్కన పెట్టి ఇటువంటి ప్రస్తావించవలసిన విషయాలు, నెగిటివ్ విషయాలను కూడా ప్రస్తావించాలి, అటువంటి బాధ్యత నా మీద ఉంది అని తెలియజేసింది మాత్రం అవార్డేనండి, సోషియోవుడ్ అవార్డు. బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అందుకున్నాను అని అంటే నేను వండుకున్నాను, నేను కొనుక్కున్నాను, నేను తిన్నాను, ఇవే కాదు, ఇవి కూడా ఉన్నాయి అని నిన్న ఈవినింగ్ నాకు అనిపించిందండి. అది చూడటమే నేనేంటి, నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండి కూడా నేనేం చెప్పలేనా, కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోవాలా నేను అని అనుకున్న వెంటనే వీడియో చెయ్యాలి, మీకు తెలియచేయాలి అని అనుకున్నాను. అందుకనే ఈరోజు మార్నింగే పైకి వచ్చి వీడియో చెప్తున్నాను అన్నమాట అండి. కొంచెం డిస్టర్బ్డ్గా అయిపోయామండి. అసలు ఇంట్లో అందరం కూడా అరే ఎక్కడ భద్రత ఉంది ఏమండి, ఒక సెలబ్రిటీ స్నానం చేస్తుంటే అది కూడా దొంగచాటుగా తీసి సోషల్ మీడియాలో పెట్టేసేస్తున్నారు, అంటే భద్రత ఎక్కడండి? ఇవాళ రోజున 4 ఏళ్ల పిల్ల మీద అబ్యూజ్డ్ లాంగ్వేజ్ తోటి అంత అసహ్యంగా నవ్వుకుంటూ అబ్బాబ్బా వాళ్ళ మనసులో ఉన్న వికారాలన్నీ అలా బయటపెట్టి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు అంటే వాళ్ళు రాక్షసులా, దుర్మార్గులా, ఏంటండి, ఎవరని వర్ణించాలి మనం? యూట్యూబర్స్ అంతే. నేను నా ఛానల్ ముఖంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను, దయచేసి ఇటువంటి మనోవికారాలు ఉన్నవాళ్ళు యూట్యూబ్లో మాత్రం పెట్టకండి. సొంతంగా మనం ఎవరిని ఏమి చేయలేం, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ మన ప్రభావం చాలామంది మీద ఉంటుంది, ముఖ్యంగా పిల్లల మీద. ఇటువంటి చెడు ప్రభావాలు చూపించేయి లేదా పిల్లల్ని చెడ్డగా చూపించేయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని మనవి చేసుకుంటున్నాను. ఇన్ కేసు మీరు కనుక పెట్టి ఉంటే కొంచెం డిలీట్ చేసేయచ్చు కదా, డిలీట్ చేసేయండి. ఫర్దర్గా జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు ఇటువంటి విషయాలు ఏమన్నా వచ్చినప్పుడు ప్రస్తావించడం కరెక్టేనంటారా కాదంటారా అనేది కూడా మన ఫ్యామిలీ వాళ్ళే చెప్పాలి, ఎందుకంటే మీకన్నా మంచి సలహా చెప్పేవాళ్ళు నాకెవరూ లేరండి. ఇన్నాళ్ళు నేను అనుకున్న నెగిటివ్ అనేది రానివ్వను అని అనుకున్న దాన్ని ఈరోజుతో స్వస్తి చెప్పి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ప్రస్తావించాల్సి వస్తే మాత్రం తప్పకుండా ప్రస్తావించదలుచుకున్నాను. మీ సలహా కూడా తప్పకుండా నాకు చెప్పండి. అలానే మనం జాగ్రత్తగా ఉండాలి, మన బిడ్డలు, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండేలాగా, మన బిహేవియర్ ఉండేలాగా మనల్ని మనం మలుచుకోవాలండి. మనం ఏమి దేశ సేవలో గొప్ప గొప్ప సేవలు చేసేయక్కర్లేదు, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని కీడు జరగకుండా ఉంటే అంతే చాలండి. నేను నమ్మే ఈ సిద్ధాంతం మీ అందరికీ వీడియోస్ రూపంలో తెలియజేస్తూనే ఉంటాను. ఇది కరెక్టే అని అనుకుంటున్నాను. మీరు ఏమన్నా నాకు చెప్పాలని అనుకుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఏది ఏమైనా ఇటువంటి వీడియో పెట్టిన వీళ్ళని తప్పకుండా శిక్షించాలని నేను అందరినీ కోరుకుంటూ, సంబంధిత వాళ్ళందరినీ కోరుకుంటూ, బాగా స్పందించిన సెలబ్రిటీస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజుకైతే ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి.